పంట మార్పిడి వ్యవసాయం వల్ల రైతులు అధిక లాభాలు పొందొచ్చని వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను చివరికి ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్షాల మాటలు రైతులు నమ్మొద్దని, రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కారణాల వల్ల మరణించిన 277 మంది రైతులకు 13.85 కోట్ల బీమా సొమ్మును అందించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, జెడ్పీటీసీ ఏషవాణి, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, అధికారులు, రైతులు ఉన్నారు. ఏమనగా రైతులు మీరు 6 నెలలు కష్టపడి పండిస్తున్నారు, తర్వాత అమ్ముకోవడానికి ఏదైతుందో చిన్న చిన్న పొరపాట్లతోని అది ఇబ్బందికరంగా మారకుండా కొంచెం సమన్వయం పాటించుకుంటూ అక్కడున్న మన సెంటర్లలో ఉన్న మా సిబ్బందికి తోడ్పడుతూ మీకేమన్నా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురండి, ఎన్నికలు ఉండి దాన్ని ఎంచుకోండి, రైతులకు సంబంధించిన కళ్ళాల కాడ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. వేములవాడ పట్టణంలో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి గౌరవ ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫ్యాక్సీ చైర్మన్ చెప్పినట్టుగా రాజకీయ వేదిక కాకుండా రైతులకు సహకరించి ఇక్కడున్న అధికారులకు కానీ సిబ్బందికి కానీ వాళ్లకు రైతులు ఒకరికొకరు తోడ్పాటయ్యి ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మద్దతు ధర కల్పించుకుంటూ ఈరోజు కొనుగోలు చేస్తుంది కాబట్టి మనమందరం సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ వర్గంలో ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో వానాకాలంలో ఈ సంవత్సరం 62,094 మందికి 71,50,00,000 రూపాయలు రైతు బంధు కింద జమ అయింది. ఇది పెట్టుబడి, ఈ పెట్టుబడిని ప్రభుత్వం రైతుల ద్వారా మరి ఇవ్వడం జరిగింది. ప్రమాదవశాత్తు కొంతమంది నాయకులు అంటున్నారు చచ్చిపోతున్నా మీ కేసీఆర్ డబ్బిస్తున్నాను, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ ప్రమాదమైనా కానీ, అనారోగ్యంతో ఆయన వయసు వచ్చి చనిపోయినా కానీ, వేములవాడ నియోజకవర్గంలో 277 మంది రైతులకు 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారికి సాయంగా ఇచ్చింది. పెసర్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెషిన్లు అయితే నేను నిన్న అడిగి తెలుసుకున్నా, ఆ మెషిన్ల ద్వారా మనం కందులను అదే ఇప్పుడు ఏదైతే వరి కోస్తున్నదో దాంతో కందులను కూడా కోయచ్చు. అదే కందులకు బ్రహ్మాండమైనటువంటి ధర ఉన్నది. కాబట్టి మనం ఎట్లా చేయాలనే దాని మీద తప్పకుండా మనం చర్చిద్దాం. ఇక్కడ కూడా ఒక సదస్సు పెడతాం రైతులతోటి,